నిన్ను దూరంగా ఉంచాలని కాదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది మన పెళ్ళై నువ్వు నా జీవితంలోకి అడుగు పెడితే నాకు అదృష్టం కలిసి రావచ్చు రేపే నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను రాము రాధా మనిషిలాగా మగాడిలాగా ధైర్యంగా ముందుకొచ్చి దెబ్బతీయలేక చాటు నుంచి తుపాకితో కాల్చి నా ప్రాణానికి ప్రాణమైన రాజు ప్రాణం తీసిన నిన్ను నేను వదలనురా ఎవరను వెయ్యేళ్ళు ఆమె బ్రతుకుని తీయటి ఆమె కలల్ని దీపం లాంటి ఆ దేవతని బూడిద చేసిన నిన్ను క్షమించడానికి వీలేదురా హలో పోలీస్ స్టేషన్ చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ ఎంత చూస్తాను మిస్టర్ పట్టపగలు పెద్ద మనిషి ఇంట్లో ప్రవేశించి హత్య చేయాలనుకుంటున్నావా ఎంత ధైర్యం నీకు ఇన్స్పెక్టర్ దోషిని నేను కాదు పట్టపగలు పవిత్రమైన ఆలయం ముందు కొత్త పెళ్లి కూతుర్ని దయాదాక్షిణ్యం లేకుండా దారుణంగా హత్య చేసిన అంతకుడు వాడు నేరస్తుడి నేను కాదు ఇన్స్పెక్టర్ వాడు వాడు షట్ అప్ అలస్యం అర్థమైంది ఇన్స్పెక్టర్ అర్థమైంది అన్యాయమైన పేదవాడి ఆర్తనాదాన్ని మీ చట్టం పట్టించుకోదు దారుణంగా దెబ్బతిన్న దీనమైన బీదవాడికన్నిటికీ మీ కోర్టులు న్యాయం చెయ్యవు కాకి బట్టలు నల్ల కోట్లు న్యాయస్థానాలు అన్ని డబ్బు కమ్ముడిపోతున్న ఈ లోకంలో సర్వనాశనం అయ్యేది పేదవాడి అలాంటి వాడి కోసం వాడి కన్నీళ్లు తుడవడం కోసం వాడి కష్టాల్ని పోగొట్టడం కోసం ఈ రాముడు పరశురాముడై ఓ కొత్త న్యాయస్థానాన్ని సృష్టిస్తాడు అక్కడ నిజమైన దోషులందరినీ నిలబడతాడు నిలబడతాడు జమీందార్ రఘుపతిరావు కొడుకు రాజా గౌరవార్థం రేపు వాళ్ళ ఇంట్లో పండుగ జరగబోతోంది ఆ పండుగలో రాజా ఉండకూడదు ఆ సమయానికి వాడు ఈ పరశురాం న్యాయస్థానంలో ముద్దాయిగా నిలబడాలి అండర్స్టాండ్ ఎస్ బాస్ బాబు రాజా నువ్వు ఫారిన్ నుండి వచ్చిన శుభ సందర్భంలో నిన్ను కలవాలని మన ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు త్వరగా రావాలి మీరు పదండి డాడీ నీ వెనకే వచ్చేస్తాను విదేశాలకు పారిపోయిన నీ జ్ఞాపక శక్తి ఏమాత్రం తగ్గనందుకు చాలా సంతోషం నా పేరుతో పాటే నువ్వు నాకు చేసిన అన్యాయం కూడా గుర్తుందనుకుంటాను నేను చెప్పేది నువ్వే వినాలి దేవత లాంటి నా ఇల్లాలిని దారుణంగా కాల్చి చంపిన నీకు నేను ప్రతిఫలం ముట్ట చెప్పాలిగా ప్లీజ్ నన్ను ఏం చేయదు నాకేదైనా జరిగితే నా భార్య బిడ్డలు ఆకలైపోతారు ఈ రోజు నీ వాళ్ళ గురించి ఆలోచించుకునే నువ్వు ఒక పచ్చని కాపురాన్ని ఆదిలోనే అంతం చేశావు అందుకు ఈ రోజు అనుభవించి తీరతావు అయినా చావడం బ్రతకడం అనేది నా చేతుల్లో ఉంచుకోక విధి చేతుల్లో ఉంచుతున్నాను ఇదిగో వీటిలో ఒక్కొక్క రివాల్వర్ ఉంది ఒక్కొక్క రివాల్వర్ కి ఒక్కొక్క బుల్లెట్ మాత్రమే ఉంది ఒకటి నా కోసం ఇంకొకటి నీ కోసం
పరశురాం 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 ఎవడి పరశురాం న్యాయ న్యాయాలు తీర్పు చెప్పే అధికారం ఇతనికి ఎవరు ఇచ్చారు తనకు నేరస్థులు అనిపించే వాళ్ళని శిక్షించే హక్కు ఇతనికి ఎక్కడిది తనకు నచ్చిన వాళ్ళని దెబ్బతీసి తను మెచ్చిన వాళ్ళని చేరదీసే అధికారం ఇతనికి ఎవరు ఇచ్చారు ఐశ్వర్యవంతుల బిడ్డల్ని అదరగొట్టి అధికారులను అడ్డు తప్పించి తప్పించుకు తిరిగే ఇతన్ని పట్టి శిక్షించే అవకాశమే లేదా సార్ ఈ పరశురాం చాలా తెలివినవాడు తలుచుకుని పని చేస్తాడు చేసిన పనికి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేస్తాడు మన డిపార్ట్మెంట్ ఎంత తెలివిగా వాళ్ళ పనినా తప్పించుకు తిరుగుతున్నాడు సార్ తప్పించుకుంటున్నాడని ఊరుకుంటే అది మన డిపార్ట్మెంట్ తప్పవుతుంది